వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ మన మాట మన పాట చూస్తున్నారు కదండి అద్భుతంగా సాగుతోంది మన షో ఈ రోజు సో మున్న కాసు గారు ఈ రోజు మనతో ఉన్నారు మనోజ్ గారు కూడా ఉన్నారు మై కో హోస్ట్ అంటే మీకు ఇంట్రొడక్షన్ అవసరం లేదు మనోజ్ గారు మీరు ఆల్రెడీ అందరికి తెలుసు అంటే ఇప్పుడు అలా కాదు ఎలాగైనా ఈ హోస్ట్ లో నన్ను నేను ఎక్కువ ప్రూవ్ చేసుకుని ప్రూవ్ చేసుకుని ఇంకా చాలా షోస్ చేయాలనే ఉద్దేశంతో మ్యూజిక్ కంపోజ్ చేయమంటారా ఇప్పుడు సో మున్న కాసు గారు లైక్ అసలు టాలీవుడ్ లోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది సో మీరు దుబాయ్ లో ఉండేవారు కదా లైక్ ఎలా మీరు గ్రాబ్ చేశారు ఆపర్చునిటీ నా జాబ్ వదిలేసాను నేను కావాలని ఎక్కడ ఏం ఫిక్స్ అయ్యానంటే నేను ఉన్న టైంలో ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు నేను బయటకు వచ్చే పరిస్థితి లేదు అన్నమాట సో నా పాస్పోర్ట్ మా బాస్ హ్యాండ్ లోకి వెళ్ళిపోయే టైం అది ఓకే సో కరెక్ట్ గా రేపు వెళ్ళిపోద్దని ముందు రోజు ఆలోచించి అంటే మీరు దుబాయ్ బాతుల్లో జస్ట్ మిస్ అయ్యారా ఆబ్వియస్ గా జస్ట్ మిస్ అయ్యారు పాస్పోర్ట్ తీసేసుకుని ఒక పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ నాకు ఫిక్స్ చేద్దాం ప్లాన్ చేశారు అక్కడ ఓకే ఓకే సో ఆలోచించారు పాస్పోర్ట్ వీళ్ళ హ్యాండ్ లో ఇచ్చామంటే మేము రెండేళ్ళు ఇక్కడ నాకు టైం మిస్ అయిపోతాం కదా ఓకే అల్టిమేట్ అంబిషన్ మనది అదే కాబట్టి అదేంటి రూల్ అండి పాస్పోర్ట్ ఇచ్చేది లేదు చాలా ఫ్రెండ్లీగానే తీసుకుందాం ప్లాన్ చేశారు స్ట్రగుల్ అంటే సైకలాజికల్ గా స్ట్రగుల్ అయ్యాను కానీ నాట్ ఇన్ ఫిజికల్ వే ఆ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత ఇక్కడ ఆపర్చునిటీ టు కంపోజ్ మ్యూజిక్ ఫర్ అనిమేషన్ సీరియల్ మా టీవీలో మా టీవీ అదీరా అనే సీరియల్ ఆపర్చునిటీ వచ్చింది అది రాగానే నాకు ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది ఎప్పుడైతే టీవీ స్క్రీన్ మీద నేను జామ్ ఫోర్త్ నా అబీరా టెలికాస్టింగ్ ఈవినింగ్ ప్రైమ్ టైంలో 5:30 మా టీవీ లాంటి ఒక బిగ్ ఛానల్లో టెలికాస్ట్ అవ్వగానే ఇమీడియట్ నా పేరు చూసుకున్నా కింద దాన్ని ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసిందంటే ఇప్పుడు తన తన తర్వాత తీసుకున్న స్కూల్ కూడా ఒక డిఫరెంట్ స్కూల్ అన్నమాట లైక్ ఆర్జీవి గారు సో ఇప్పుడు మీరు చూసా ఆర్జీవి గారు జేడి గారి దగ్గర ఉండి సార్ కూడా గడ్డం పెంచేశారు సార్ దానికి రీజన్ అదేనా అండి మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారండి వారితో మాట్లాడదాం హలో అండి ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి మీకు తెలుసు నా అన్న కూడా తెలుసు నా అక్క నాకు తెలుసా చూడు మీకోసం వచ్చింది ఇప్పుడు కాల్ శ్రీమాన్ లాస్ట్ టైం నువ్వు కనిపించావు Good Anna, how are you? Good, good. So, Mari, 20th Osnava, New Jersey. I'm going out of town actually. I wish I could come actually. యాక్చువల్లీ తెలుసు కదా నీకు మన మున్నా కాశి గారు రేపు కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు రేపు 20th సో నీలాంటి వర్ధమాన్ ఫ్యూచర్ సింగర్ సో హీస్ అ వెరీ గుడ్ సింగర్ అండి శ్రీమన్ సో చాలా గొప్ప సింగర్ అందుకని మాకు ఫస్ట్ టెస్ట్ పెట్టాడు బట్ ఆ వాయిస్ మేము మర్చిపోము కదా చాలా చక్కగా పాడతాడు ఆ చిన్న బాబు శ్రీమాన్ మాట్లాడు మున్న కాశి గారు ఉన్నారు ఇక్కడ అలాగే నీహా అండ్ సాయి కిరణ్ ఉన్నారు మాట్లాడు వారితో నమస్కారం కాశీ సార్ నమస్కారం అండి Hi, Naya. Hi, how are you? Good. I think you remember me. I do. From the SBB function. I told my parents about how good you were. They wanted to hear your voice on this show. Sriman, kevalam telulone maatladalani memu ok chinna condition pettam Neha ki. So, nu kuda telulone question cheyali Neha ni. Avuna. Ah, yeah. Kevalam telugu. Konche kashtam emo. Prayatnindam. Okay, let's go. Let's move on. Just kidding. అంటే నువ్వు చాలా బాగా పాడతావు చాలా ధన్యవాదాలు అని చెప్పాలి ధన్యవాదాలు కీప్ సింగింగ్ అండ్ కీప్ డూయింగ్ వి వాంట్ టు హియర్ యువర్ నెక్స్ట్ రియల్లీ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ మూవీ సాంగ్ ఆసమ్ ఐ హోప్ యు గెట్ వన్ టు యు సౌండ్ సో గ్రేట్ థాంక్యూ సో మచ్ కాతి సార్ చెప్పండి ఐ మీన్ యాక్చువల్లీ ఐ యామ్ ఓన్లీ 15 ఇయర్స్ ఓల్డ్ యు డోంట్ హావ్ టు కాల్ మీ అండి He is 15 years old. Oh, okay. And yeah, Sriman, tell me. I saw your promo and I wish I could come to the competition and meet you. It would be a great opportunity, but sadly it's not happening, but it's a great opportunity to be calling you and talking to you. So. Okay.
యా శ్రీమన్ బట్ గివ్ ఇట్ ట్రై ఎందుకంటే లైక్ ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఎందుకంటే లైక్ ఇమీడియట్లీ ఇన్నాళ్ళు ఐ మీన్ సో ఫార్ ఎన్నో లైక్ ఎన్నో ఈవెంట్స్ లో మీరు హోస్ట్ ఐ మీన్ పాడారు కాబట్టి సో ఇది ఇట్స్ లైక్ గోల్డెన్ ఆపర్చునిటీ కాంపిటీషన్ లో విన్ అయ్యావనుకో శ్రీమన్ సో మూవీలో డైరెక్ట్ గా ఛాన్స్ వస్తుంది సో ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్తాను అంతే అది మున్నా గారు మున్నా కాశీ గారు ఎందుకంటే అండి యా అండి లైక్ ఎంతో మంది చెప్పారు కదా మీరు ఎంతో కష్టపడి పైకి వచ్చారు సో ఇట్స్ నాట్ సో ఈజీ బట్ యా సో వెన్ ద ఓకే శ్రీమాన్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ థ్యాంక్ యూ అండ్ వీ ఆల్సో హ్యావ్ సాయికిరణ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శ్రీమాన్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ కీప్ వాచింగ్ ఓకే సో ఇప్పుడు మన షో బ్రేక్ తర్వాత వ్యూయర్స్ అందరూ ఒక మంచి పాట కోసం ఎదురు చూస్తుంటారు సో ఇంకొక సాంగ్ ఏ సాంగ్ పాడబోతున్నావు నేహ హిందీ సాంగ్ ఇందాక రిక్వెస్ట్ చేశారు హిందీ సాంగ్ మీరు పాడట్లేదు కదా మీరు పాడుతున్నారా నేహతో పాటు బోత్ సో హిందీ సాంగ్ అంటే ఇప్పుడు తోడా తోడా హిందీ మాలూ మీకేం చెప్పండి మీకు తమిళ వచ్చి మిక్సీ అండ్ మిక్సర్ ఎందుకని ఏ భాషలో పర్ఫెక్షన్ అని ఒక తెలుగులో తప్ప ఓకే గో అహెడ్ ఈ లోపు మీరు కూడా పాట పాడచ్చు కదా ఎంతో మంది సింగర్స్ వింటున్నారు కదా ఓకే లెట్స్ आज फिर तुमके प्यार आया है आज फिर तुमके प्यार आया है बेहद और बेशुमार आया है आज फिर तुमके प्यार आया है आज फिर तुमके प्यार आया है बेहद और बेशुमार जैसे शाखों से पत्ते बिखरे तुझसे और सुनती तुझे मैं तू ही मेरा सब मेरा ना फिकर ना शर्म ना रिहा एक बार ఓ కృష్ణ
సంగీతానికి వయసుతో ఏ సంబంధం లేదు అని నిరూపించారు. చాలా చక్కగా పాడారు. చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసేవారంట, కానీ ఫీల్డ్ లోకి వచ్చింది మాత్రం 2 ఇయర్స్ బ్యాక్. సో ఇప్పుడు మన మున్నా కాశీ గారు ఎలాగైతే ఎంబీఏ నుంచి అలా ఈ ఫీల్డ్ లోకి వచ్చారో, ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత ముందు నుంచి తను కూడా ఇలా ట్రై చేస్తూ ఉన్నాడు, ప్రయత్నిస్తూ ఉన్నాడు. వెరీ నైస్ సాయి కిరణ్ అండ్ నీహ. సో మీతో మాట్లాడడానికి ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నేను జ్యోతిర్మయ అండి నా పేరు. హాయ్ జ్యోతిర్మయ గారు. పెన్సిల్వేనియా. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? అందరం బాగున్నామండి. ఇక్కడ మున్నకాసి గారు, నీహ అండ్ సాయి కిరణ్, మనోజ్ గారు, వీళ్ళందరి మాటలతో పాటలతో సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాం. చూస్తున్నారు షో జ్యోతిర్మయ గారు? నేనండి మనోజ్. ఓకే, సో లైక్ సమ్మర్ స్టార్ట్ అయింది, మరి ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ థింగ్ అది చెప్పండి. వి లైక్ ఇట్. We like it, yeah, obviously. Nah, man, yeah, we like the warm weather. Oh, that's yes, nice. Yes. Okay, in the warm weather, we have a hot winter, so we like the warm weather. Yeah, in the warm weather, we have some cool songs. And my music director, Munna Kashi Gar, is here. So, how do you talk about it first? I just want to request a song. Okay. Yeah, from Ashiki 2. Oh wow, Ashiki it's too. Already there in the list, right? Yeah. Mm-hmm. Which song Manjali do you think? Thank you for calling. Thank you so much, Jyotirmay garu. Thanks for calling. No problem. Okay. Yeah. Bye-bye. Yeah, we have one more call. Hi, Andy. Mi peru? Hello, Andy. Na peru Monica. Bonnara? Bonna. Monica garu. Ela unnaru, ekkadi nunchi? Memo New Jersey nunchi call chestunna, Edison nunchi. Okay. కాదు ఎన్నో ఇయర్స్ నుంచి వాడుతున్నారు. మేము పూజ చేయంగా చేయంగా ఫైనల్ గా ఇంకా స్టేజ్ షోస్ అలా కొంచెం స్టార్ట్ చేశారు అనమాట, కాంపిటేటివ్ గా. యా డాలీ, యా డాలీ గారు, యాక్చువల్లీ మేము అందుకని దానికి ఆల్రెడీ కరెక్షన్ మేము చేసామండి. ఇంట్రడక్షన్ లో కూడా చిన్నప్పటి నుంచి పాడుతున్నారు అని చెప్పాము, కాకపోతే ఆయనే పాప సాయికరణ్ గారు మొహమాటం తోటి నేను లేదు 2 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను చెప్పాను. అండ్ సాయికరణ్ గారు బాగా నర్వస్ ఉన్నారు, ఆ నర్వస్ మొత్తం నేను ఇప్పుడు నుంచి దాని నుంచి బయటికి తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఏదో చక్కగా స్మైల్ కూడా ఇస్తున్నారు. యా అన్నయ్య, మీకు తెలుసు కదా మేము పెద్ద ఫ్యాన్, సో మా కోసం మీరు మీ ఫేవరెట్ ఇళయరాజా పాట అన్నా లేకుంటే ఏదన్నా స్లో హిందీ సాంగ్ అన్నా పాడరా ప్లీజ్, అది మా రిక్వెస్ట్. ఫేవరెట్ ఇళయరాజా సాంగ్ అంటే ఏదో చెప్పండి, అదే పాడిద్దాం. అన్నయ్య అన్నయ్య సడన్ గా స్ట్రైక్ కాలేదు, బట్ అన్నయ్య ఫేవరెట్ పాట ఏదన్నా పాడండి. అన్నయ్య ఫేవరెట్ పాట, ఓకే అలా కానిద్దాం. యా డెఫినెట్గా పాడతారండి గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద షో, వారు పాడి మీకు వినిపిస్తారు. అండ్ పక్కనే మున్నాకాశి గారు కూడా ఉన్నారు, అందుకని రేపు కాంపిటీషన్లో ఇప్పటి నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. నేను మా చక్కగా పాడుతున్నారు లేదు ముందు సాంగ్ పాడేటప్పుడు కొంచెం ఇలా చూస్తున్నారు, మున్నాకాశి గారు చూస్తున్నారా లేదా రేపు 20th సెలెక్ట్ చేస్తారా లేదా అని చూస్తున్నారు. బట్ మున్నాకాశి గారు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీక, కాంపిటీషన్స్లో ఎవరు నెగితే వాళ్ళే తీసుకుంటారు. బట్ ఎనీవే ఆల్ ద బెస్ట్ అండి మీ ఇద్దరికి కూడా. యా రేపు మీరు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. చట్టానికి న్యాయానికి సాయి కుమార్ గారు కూడా శ్రీకాకుళం నుంచి వచ్చారు, మన మున్నాకాశి గారు కూడా పక్కనే వైజాగ్ నుంచి వచ్చారు, సో అందుకని వాళ్ళు వెరీ నైస్ వెరీ నైస్. సో మున్నాకాశి గారు చూసుకుంటే అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలినటువంటి మహానటుల్లో ఎస్వి రంగారావు గారు ఒకరని చెప్పుకోవచ్చు. వారి మనవడి డెబ్యూ మూవీ మిస్టర్ 7, దానికి మీరు డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్. సో లైక్ అంత పెద్ద ఆర్టిస్ట్ వాళ్ళ ఆ లీనియేజ్లో ఒక
హీరోకి చేయడము చాలా వండర్ఫుల్ కంపోజిషన్ కూడా అందించారు మీరు ఆ మూవీకి. చాలా అద్భుతమైన మ్యూజిక్ కంపోజిషన్ చాలా విన్నాము, ఎంత చాలా మంచి సాంగ్స్. సో హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్? అంటే మీరు ఏమైనా ప్రెషర్ ఫీల్ అయ్యారంట ఇప్పుడు లైక్ ఫస్ట్ మూవీ కదా? ఫస్ట్ మూవీ అంటే ఫస్ట్ మూవీ డెబ్యూట్ మూవీ అని కాదు, అది కాకుండా ఒక పెద్ద స్టార్ క్యాస్ట్ ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వస్తున్నాడు కదా. సో తన ఇంట్రొడక్షన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇలా ఓరేంజ్లీ ఎలా చూద్దాం అని ఒక ప్రయత్నం ఉంటారు కదా. సో యా, సో మీకు ప్రెషర్ ఫీల్ అయ్యారా లేకపోతే ఇట్స్ ఓకే జస్ట్ నార్మల్ నేను నా వంతుగా నేను కృషి చేస్తాను అనుకున్నారు? ఫస్ట్ నాకు ప్రెషర్ అంటే ఫస్ట్ హ్యాపీనెస్ ఎక్కువ వచ్చింది. ఓకే, సగంలో దిగిన తర్వాత అర్థమైంది మ్యాటర్ ఏంటి అనేది. అంటే అప్పుడు నాకు అంటే ఎక్స్పీరియన్స్ కూడా లేదు, ఫస్ట్ నా ముందు ఎక్కడ నేను ఎవరితో వర్క్ చేయలేదు ఎవరి దగ్గర. అంటే ఒక ఏదో ఇంటర్నేషనల్ ఒక యాల్బమ్ వర్క్ చేశాను వారణాసి గారిని, ఆయన దగ్గర వర్క్ చేశాను కొంతవరకు. కానీ సినిమాని హ్యాండిల్ చేయడం అంటే కొంచెం అది పెద్ద విషయం, అది ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. సో అది నాకు లేదనమాట. సో డైరెక్ట్ గా ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు ఎస్విఆర్ సినీ కార్పొరేషన్ అగ్రిమెంట్ మీద. నాకు పెద్ద ఫోటో ఎస్విఆర్ గారు ఫోటో ఉంటది. సో చిన్నప్పటి నుంచి ఏంటంటే మన మాయాబజార్, పాతాల పేరు ఇవన్నీ బాగా చూసిన సినిమాలు కదా. ఎస్విఆర్ గారు అంటే కొంచెం రెస్పెక్ట్, మంచి ఒక క్రేజ్ ఉండేది నాకు కూడా. సో ఎప్పుడైతే వాళ్ళ గ్రాండ్ సన్ హీరోగా లాంచ్ అవుతున్నారు అండ్ వాళ్ళ ఓన్ బ్యానర్ అది, సో ఎస్విఆర్ గారు పెద్ద ఫోటో ఉంటుంది అగ్రిమెంట్ మీద. చూసి ఫస్ట్ బాగా థ్రిల్ అయ్యాను. సైన్స్ అన్ని అయిపోయిన తర్వాత అడ్వాన్స్ మనీ తీసుకున్నాను, వర్క్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో చెన్నై వెళ్ళి రికార్డింగ్ సేమ్ మొదలు పెడుతున్నా. సో సగం నుంచి నాకు స్టార్ట్, ఎందుకంటే ఆడియో ఫంక్షన్ కి సూపర్ స్టార్ పెరుగుతాం అనుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, ఇలా చాలా మందిని ప్లాన్ చేశారు అనమాట. సో అది కాకుండా ఇంకోటి ఏంటంటే సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కానీ బిఫోర్ అంటే ఆడియో ఒక ఐటమ్ సాంగ్ ఏదో కొంచెం ఇబ్బంది పెట్టారు అప్పుడు నన్ను. అంటే ఏం లేదు, వాళ్ళకి ఏదో ఇంకా మంచి క్వాలిటీ ఏదో వేరే ఏదో మైండ్ లో ఉంది. బట్ నాకేంటంటే అసలు కంపోజిషన్ ఎట్లా చేయాలి, ఒక డైరెక్టర్ కి ఎలా మనం ట్యూన్స్ ఓకే చేయించుకోవాలి ఇవన్నీ నాకేం తెలియదు కదా. సో నేను ఆ స్టైల్లో వెళ్తున్నాను. సో ఆ స్టైల్ వాళ్ళకి చాలా కొత్త అనిపించింది. అంటే బేసిక్ గా బయట చాలా మంది వేరే స్టైల్లో వెళ్తారు, నేను ఇంకొక స్టైల్ వెళ్ళాను. సో కొత్త అనిపించడం వల్ల కొంచెం అటు ఇటు ఈ ప్రెషర్ అయితే కొంచెం బాగా హ్యాండిల్ చేశాను అప్పుడు నేను. బట్ అది మిడిల్ లో ప్రెషర్ అయితే బాగా వచ్చింది, బిగినింగ్ లో అయితే ఏం లేదు. సో దట్ వాస్ మై ఎక్స్‌పీరియన్స్. మీకు అంటే మిడిల్ లో అనిపిస్తుందా ఎందుకురా దేవుడా వెళ్ళిపోదాం అనిపిస్తుందా? అంటే కొంచెం అంటే ఇంత కష్టంగా ఉంటుందా సినిమా హ్యాండిల్ చేయాలంటే నాకు తెలియలేదు ఫస్ట్. అప్పుడు అదే అనిపించింది, కొంచెం బాగా ఇబ్బంది అనిపిస్తుంది, త్వరగా ఏమైనా ఫైనల్ అయితే బాగుంది అనిపించింది మిడిల్ లో. అంటే మీరు ఎన్నో పే చెక్స్ చూసుంటారు, బట్ ఫస్ట్ టైం ఒక లైక్ సినీ ఇండస్ట్రీ నుంచి ఒక పే చెక్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? లైక్ ఎంత తీసుకున్నారు ఆ పే చెక్ చెప్తారా? వెరీ నైస్ మునగాస్ గారు. అయితే మనం అంటే మీరు చిన్నప్పటి నుంచి మనం అందరం కూడా మాయాబజార్ అని ఆయన మూవీస్ చూస్తూ పెరిగిన వాళ్ళము. మీరు ఫస్ట్ సైన్ చేయడమే అంత పెద్ద ఆర్టిస్ట్ వాళ్ళ కంపెనీ నుంచి, ప్రొడక్షన్ కంపెనీ నుంచి చేయడం అనేది లైక్ మెమొరబుల్ మూమెంట్ కదా మీ లైఫ్లో. వెరీ నైస్. అండ్ సాంగ్స్ కూడా వండర్ఫుల్ మ్యూజిక్ కంపోజిషన్ అండి, మాకు అందరికి బాగా నచ్చాయి ఆ సాంగ్స్ కూడా. వెరీ నైస్. యా విన్నామండి, అయ్యో వినకుండా ఇక్కడ కూర్చోం కదండి ఫస్ట్ థింగ్. సో నౌ మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ పాట ఎవరు పాడుతున్నారు, ఏ పాట పాడుతున్నారు? యా ఇందాక రిక్వెస్ట్ చేశారు కదా హంసనావ అంటే ఏంటి ఒక పడవ అన్నమాట, ఆ పడవకి హంసది పడవ అంటే ఏంటి? నావ బోట్. అంటే తనకి చెప్తున్నా అనమాట, తనకి ఈరోజు ఏం చెప్పానంటే ఆఫ్టర్ ద షో మిమ్మల్ని నిన్ను తెలుగులో ఒక ప్రావీణ్యురాలని చేస్తానని చెప్పి. ఈ షో చూసిన తర్వాత మన వ్యూవర్స్ కూడా తెలుగులో లైక్ మీలాగే ప్రావీణ్యం పొందేస్తారు. అంటే వాళ్ళకి కాదు, వాళ్ళ స్పెషల్ క్లాసెస్ అనమాట. రేపు నుంచి నాకు ఫోన్ చేస్తారు అనమాట, యాంకరింగ్ తో పాటు తెలుగు క్లాసెస్ తీసుకోమని, తెలుగు తరగతులు తీసుకోమని. ఓకే ఓకే, ఆ పాట వినే ముందు ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం మనం. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్, మీ పేరు? హలో. హలో అండి, మీ పేరు? మేఘన. హాయ్ మేఘన, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? Chesterfield? Yeah. I think she is a little kid. Yes, I am. Neighbor. I'm a little kid. అంటే ఫోన్ లో మాట్లాడేది మీరు లిటిల్ కిడ్ అని అనేస్తారా? వాళ్ళ వాయిస్ వింటుంటే చిన్న పాప అనిపిస్తుంది. యా లిటిల్ కిడ్ ఇస్ స్పీకింగ్ టు లిటిల్ కిడ్. యా లిటిల్ కిడ్ ఇస్ స్పీకింగ్ టు లిటిల్ కిడ్. Yes, Meghna, go ahead and speak to Munna Kasi garu, Neha and Sai Kiran. Thanks for calling me. I called to request a song for uncle. Okay. Oh. Yeah, Magna, check. Uncle, can you sing Andamena Bama? What?
అందమైన భామలు అందమైన భామలు లేత మెరుపు తీగలు ఓకే ఓకే థ్యాంక్స్ మేఘన థ్యాంక్స్ ఫర్ కాలింగ్ యా మీరు అడిగినట్టు ఒకవేళ సాయికిరణ్ పాడకపోతే నా ఫేవరెట్ సాంగ్ అది అందమైన భావములు ఎందుకంటే ఇప్పుడు చుట్టూ ఆ భావములు ఉంటే బాగుంటుంది కదా చూడడానికి ఏమంటారు మున్నాకాశి గారు పాప సాయికిరణ్ గారిని అంకుల్ అన్నప్పుడు మీరు మనోజ్ గారి ఫేస్ చూసారు అమ్మ మాట్లాడకూడదు ఎక్కడ నన్ను అంకుల్ అనేస్తున్నాను కలర్స్ మారిపోయారు మాట ఫేస్ లో అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు అంకుల్ అనే మాట అనేది అది వద్దు దాని గురించి స్పెషల్ క్లాస్ తీసుకోవచ్చు ఆ షో మొత్తం నడపచ్చు ఓకే లెట్స్ మూవ్ ఆన్ వాళ్ళ హంసనావాని థ్యాంక్స్ మేఘ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ థ్యాంక్ యూ మేఘ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ కీప్ వాచింగ్ కీప్ వాచింగ్ ఓకే బై ఓకే యా లెట్స్ ప్లే నేహా నువ్వు పాడుతుంటే నాకు ఎలా తెలుసా నాకు విజువల్ ట్రీట్ అనమాట లైక్ ఆ మూవీ చూసినప్పుడు ఆల్మోస్ట్ నేను 3 times చూసాను ఆ మూవీ ఆ విజువల్ ట్రీట్ అనమాట అసలు చూస్తున్నసేపు ఆ మూవీ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించి అంత విజువల్ ట్రీట్ ఇచ్చారు యా సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ మూవీ అండ్ వెరీ నైస్ నేహా యా అవకాశం వస్తే నేను రాజమౌళి గారి దగ్గర నటించాలని కోరుకుంటున్నాను అండ్ లేకపోతే నెక్స్ట్ రాజమౌళి గారి మూవీకి బాహుబలి 3 నువ్వే హీరోవి అంటే పాప సక్సెస్ ఫార్మాట్ లో వెళ్తున్నారు బాహుబలి 3 కాదు కానీ బాహుబలి 10 వస్తుంది అప్పటికి నేను నన్ను తాతయ్యగా పెడితేస్తారే వాడిని సో మున్నాకాశి గారు లైక్ మీరు రామ్ గోపాల్ వర్మ ఆయన చూస్తే ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్ భయం కూడా ఆయనతో మాట్లాడారంటే చాలా మందికి వారి మూవీస్ లైక్ కిల్లింగ్ వీరప్పన్ అలాగే ఇంకొన్ని రిలీజ్ కానీ మూవీస్ స్పాట్ అండ్ శ్రీదేవి ఇలాంటివన్నీ మీరు మ్యూజిక్
అందించారు కోర్స్ అందించారు వారికి. సో లైక్ వారితో వర్క్ చేసేటప్పుడు లైక్ బయట మాకందరికీ ఒక అపోహ ఉంది, వారు చాలా సీరియస్ గా ఉంటారు, చాలా ఫ్రాంక్ గా మాట్లాడతారు అనేసి. సో మీరు వర్క్ చేసేటప్పుడు చాలా చక్కగా మాట్లాడతారు, అతను ఇంకా చెప్పాలంటే ట్విట్టర్ కింగ్ అంటారు. సో మీకు వర్కింగ్ అంటే వారితో వర్క్ చేయడం మీకు ఎలా ఉండింది? ఇది లైక్ ముళ్ళ మీద చేస్తున్నట్టు ఉండేది? ఫస్ట్ నన్ను ఒక అగ్రిమెంట్ పంపించారు, మెయిల్ ఐడి, నాకు ఆయన కాల్ చేసి ఓకే ఐడి చెప్తున్నారు, మెయిల్ ఐడి ఆయన టెక్స్ట్ చేయమని చెప్పారు. ఒక అగ్రిమెంట్ వచ్చింది మెయిల్లో, అది చూసిన తర్వాత అది ఏంటి అగ్రిమెంట్, వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యు, అప్రిషియేట్ చేస్తాను, అది ఇది పాజిటివ్ వేలో అంత మెయిల్ ఉంది, మనం కలుద్దాం రేపు అని చెప్పారు. ఆల్మోస్ట్ ఆయనతో ఉన్న బిగినింగ్ డేస్లో నాకు ఒక 1 వీక్ సరిగ్గా పడుకోలేదు నైట్స్, నేను ఎందుకంటే ఒక రకమైన ఎగ్జైట్మెంట్ అనమాట. అది ఎందుకు వచ్చిందంటే నాకు బేసిక్గా అందరి మీద నాకు అలా ఉండదు, వెరీ రేర్ పీపుల్ అనమాట, వాళ్ళతో ఉన్నప్పుడే నాకు అది సరదా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అమెరికా వస్తే ఎలా ఉంటుంది జట్లాగ్ మనకి, ఆ జట్లాగ్ నాకు ఇండియాలో ఇప్పించాడు డేస్లో. ఆ తర్వాత నుంచి చాలా బాగుండేది వర్కింగ్ స్టైల్ అంతా కూడా, అంటే అదంతా కూడా షూటింగ్ టైప్ అనమాట, క్వశ్చన్ టు ఆన్సర్ అంతే, ఎక్కువ ఒక మాట ఎక్కువ ఉండదు, సరిగా పిలుస్తారు నచ్చితే అంటే ఓకే. అంటే నాకైతే చాలా ఈజీ వర్కింగ్, టఫే కాదు, చాలా మంది చెప్తారు బయటకి, కానీ నా ఫస్ట్ చెప్పి చాలా చెప్పారు చాలా డిఫికల్ట్ ఉంటుంది ఆయనతో పనిచేయడం, ఆయనకి ఏం నచ్చో ఒక ఇంత, కానీ అవన్నీ నాకైతే జరగలేదు అలాగే, చాలా ఈజీ. అండ్ ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం అండి, లైక్ ఇప్పుడు సంగీత సాధన చేస్తున్నారు కదా ఎంతో మంది, సో వాళ్ళు ఇప్పుడు టేక్ అన్ ఎగ్జాంపుల్ లైక్ మీరు ఎలా ఒక మ్యూజిక్ ఒక ఇప్పుడు ఇప్పుడు టేక్ అన్ ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ వచ్చి పటాయ వెళ్తారు మూవీ స్టోరీ రాయాలంటే మీరు ఎక్కడికి వెళ్తారు? దట్స్ ఎ యూనిక్ ప్లేస్ అండి, ఎక్కడైనా కొత్తగా రావాలి అంటే అది యూనిక్ ప్లేస్. నేను ఎప్పుడు బాత్రూమ్ ఉన్నాను, కంపోజిషన్స్ షవర్ చేసినప్పుడు పాటలు ఫోన్ పక్కన పెట్టుకెళ్తా, రికార్డ్ చేస్తా ఉంటాను. వెళ్ళేటప్పుడు అంటే మధ్యలో నా గురించి నేను కూడా సెల్ఫ్ డబ్బా కొంచెం కొట్టుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నాను. చాలా చక్కగా మీతో మాట్లాడడానికి ఇప్పుడు కాలర్స్ ఉన్నారు, అయ్యా ఎవరండి మాట్లాడేది? అవును ఉన్నారు. హాయ్ అండి, మీ పేరు? నేను మాట్లాడుతూనే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. అలా జరిగిందా? ఓకే. హాయ్ అండి. హలో, మీ పేరు చూసారా? హలో ప్రశాంతి గారు. హాయ్ అండి, మీ పేరు? సరిత అండి. హలో సరిత గారు, ఎలా ఉన్నారు? ప్రశాంత్ గారు కాదు పక్కన మనోజ్ గారు ఉన్నారు, సో మనోజ్ గారు బాగున్నారా? చాలా చక్కగా ఉన్నానండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో హలో అండి, బాగున్నారు. సాయి గారు మీరు ఎన్టీఆర్ సాంగ్ పాడాలండి ఒకటి. పుణ్యభూమి నాదేశం పాడిద్దామా? పాడిద్దామండి. ఓకే, ఫస్ట్ మీరు కొంచెం పాడండి, తర్వాత మన సాయి గారి చేత పాడిద్దాం. ఇదేమంటారు? ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ సరిత గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, కీప్ వాచింగ్ మన టీవీ. ఓకే, ఇంకొక కాలర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడేద్దాం. హాయ్ అండి, మీ పేరు? అంటే నాకోసం కాల్ చేశారు కదా, మీకోసమే. హలో హలో హలో, మీ పేరండి? నా పేరు సాహితి. సాహితి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? కాలిఫోర్నియా. నేను కాల్ చేశాను మున్నా గారి ఏదైనా విందామంటే, అక్కడ నుండి నేను మున్నా గారు ఏదైనా వినాలి. మళ్ళీ ఒకటి సాయికి, సాయి ఫ్యాన్స్ మేము, సాయికి సినిమాలో కూడా పాడి
యా సినిమాలో రావడానికి ఒక చిన్న అవకాశం వచ్చిందండి. రేపు మన 20th కాంపిటీషన్స్ లో సాయి గారు చక్కగా పెర్ఫామ్ చేస్తే మేము కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ గారు ఎందుకు తెలుసు కదా, తను వైజాగ్ నుంచి వచ్చారు, సాయి కుమార్ గారు పక్కనే ఉంటారు నైబర్. సో ఎనీవే థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మీ నుంచి ఏమైనా వినాలనుకుంటున్నారు? తప్పకుండా అండి, ఛాన్స్ ఇవ్వట్లేదు సార్, ఛాన్స్ ఇవ్వట్లేదండి సాహితి గారు. అంటే ఎవరు ఛాన్స్ ఇవ్వట్లేదు అండి, యాంకర్స్ ఫస్ట్ వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు కదా బేసిక్గా. ఓకే అండి, మౌనం, కొద్దిసేపు మౌనం ప్రకటిస్తానండి. ఎక్కడ ఛాన్స్ లేదు నాకు, తప్పకుండా మీరు నా ఫస్ట్ కాలర్, నన్ను పాడని అడిగిన వాళ్ళు మీరే ఫస్ట్ పర్సన్. అంటే యాక్చువల్గా మీకోసం పాడతారు అంటే యాక్చువల్గా ఇమీడియట్ గా అంటే యాక్చువల్లీ మీరు మున్నాకాశ్ గారు మీరు టఫ్ ఎగ్జామ్ అనమాట, సింగర్స్ వీళ్ళకి టఫ్ ఎగ్జామ్ ఇస్తారని వీళ్ళు ముందే ఇప్పటి నుంచి భయపడుతున్నారు. ఎందుకంటే రేపు యాక్చువల్లీ మీరు చెప్పారు కదా ఇందాకంటే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, మీరు అంటే ఎలా ఇస్తారు అనేది. ఇప్పుడు టేక్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు ఇందాక బాగా ఆలోచిస్తాం, లైక్ మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు ఒక లిరిక్ అలా రాగానే లిరిక్ రైటర్కి ఇచ్చేసి, ఐ మీన్ ఒక ట్యూన్ రాగానే, సారీ లిరిక్ అది ఒక ట్యూన్ రాగానే ఆ ట్యూన్ మీరు అలా ఇచ్చేసేసి పాడిస్తారంటున్నారు. సో మీరు ఇప్పటివరకు లైక్ ఇంకా ఏమైనా ట్యూన్స్ ఏదో ఒక ఆన్ స్పాట్ అనే ట్యూన్ ఇస్తారండి వీళ్ళకి? అంటే నేను కూడా ట్రై చేయమంటారా? ఒక ట్యూన్ స్పాట్ లో చెప్తాను, మీరు పాడాలి. ఓకే, సో మున్నా గాషి గారు ఇస్ గోయింగ్ టు గివ్ ట్యూన్, యు నీడ్ టు సింగ్ ఫర్ ద ట్యూన్. ఓకే, యా, నో తెలుగు, ఇంగ్లీష్ దిస్ టైం. ఆన్ కెమెరా కంపోజిషన్. యా, మైక్ పెడతారా? మైక్ పెడతారా? మైక్ పెడతారా? యా, తం తరరం తర తం తరరం 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 వెరీ గుడ్ కాదు, ఇట్స్ ఎ ఎగ్జామ్ ఫర్ యూ, యూ షుడ్ సింగ్. ఐ గివ్ అప్, ఐ గివ్ అప్. tam tananam tanatam tananam 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 tananam. అలా బెల్లముక్క ఆశ చూపించినట్టు అంత కొద్దిగా ట్రాక్ ప్లే చేశారు మీరు. అంటే ఇప్పుడు లైక్ ఇట్స్ ఎ కాస్ట్లీ ట్యూన్ అన్నమాట, సో అప్పటికి మన కోసం ఫ్రీగా ఒక ట్యూన్ ప్లే చేశారు. సో లైక్ మీకు ఇంకా కావాలి అంటే ఫర్దర్ గా యూ యూ నీడ్ టు పే అండ్ యూ నీడ్ టు గెట్ ద ట్యూన్. అంతే కదండి మునాకాశి గారు? యా, ఎందుకంటే నేను బెస్ట్ మార్కెటింగ్, మీలాగే ఎంబీఏ చేయకపోయినా బట్ మార్కెటింగ్ బాగానే చేస్తారండి. సో అండి, అసలు ఈ షో క్లోజ్ చేయాలని లేదు, బట్ సమయాభావం వల్ల మనము ఎండ్ చేయాలి. సో ఈ షో ఎండ్ చేసే ముందు నీహా మీరు లైక్ ఎనీ సాంగ్ ఏది పాడబోతున్నారు? నేను కూడా పాడతాను. యా, వదిలేండి. ఓకే, సో ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి పాడుతున్నారు, వాళ్ళిద్దరు. ఓకే, సో మున్నాకాశ్ గారు, మీరు గురువారం మార్చి ఒకటి అనే మూవీ ఒక చేశారు లైక్ యాంకర్స్ అందరితో, సో ఆ వివరాలు ఒకసారి. యాంకర్స్ అందరితో కాదండి, యాక్చువల్గా యాంకర్స్ అంటే ఇప్పుడు ప్రదీప్ మాచిరాజు గారితో మే స్టార్ కాస్ట్, అంటే ప్రదీప్ మాచిరాజు హీరోగా యాంకర్ రవి గారు మరియు ఇంకా. సో ఆ మూవీ గురించి ఒక మంచి థాట్ ఏంటంటే, అందరూ యాంకర్స్ తో చేద్దామని ఫస్ట్ అనుకున్నాం అన్నమాట, నా ఫ్రెండ్. సో అంత సెట్ అయ్యింది, లాంచ్ వరకు వెళ్ళింది, కానీ అది అన్ఫార్చునేట్ గా డైరెక్టర్ ఇస్ నో మోర్ అన్నమాట, రీజన్ వల్ల అది ఆగింది. అంటే యాక్చువల్లీ ఇంకోటి ఏమైందంటే, ఇందాకే మున్న ఆకాశ్ గారికి ఇంకో థాట్ కూడా వచ్చింది, అంటే యాంకర్లు అందరినీ అన్నారు, నన్ను కూడా అంటే ఇండస్ట్రీకి పరిచయం చేద్దామని ఆ స్టోరీని అలా ఉంచారంట. ఆ త్వరలో నన్ను ఒక బిగ్ స్క్రీన్ మీద మీరు అందరూ చూడబోతున్నారు. థ్యాంక్ యూ అండి, అలా అయితే చాలా హ్యాపీ నేను. ఓకే అండి, మరి ఇవాళ మన షోకి లాస్ట్ పర్ఫార్మెన్స్, వెరీ నైస్ సాంగ్, చాలా చక్కటి సాంగ్ ఇప్పుడు పాడబోతున్నారు, మీరు కూడా ఆలపిస్తారని అనుకుంటున్నాను. తీసుకెళ్ళారు, వీళ్ళు పెట్టారా ఫస్ట్?
పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. చెంట కట్టేసిన తుంటరోడానితో కుంటి తంటాలని తెచ్చుకుంటాదురా. వెయ్యి జన్మాల ఆరాటమై వేచి ఉన్నానే నీ ముందరా, చెయ్యి నీ చేతిలో చేరగా రెక్క విప్పిందే నా తొందరా. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. వెరీ నైస్. సో థ్యాంక్ యూ ప్రశాంత గారు ఫస్ట్ థింగ్, ఎందుకంటే స్పెషల్ థ్యాంక్స్ టు యూ, ఎందుకంటే నన్ను ఫస్ట్ టైం మీరు ఇంట్రడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ. యా, సో మున్న కాసు గారు, లైక్ మీరు వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారు కదండి, ఒకసారి ఆ వివరాలు మాకు మా వ్యూవర్స్ అందరితో షేర్ చేసుకోండి ఒకసారి. వర్క్షాప్ ఆల్రెడీ స్టార్ట్ అయింది నిన్న, సో ఈ రోజు కూడా ఉంది, సో మళ్ళీ కంటిన్యూ గా ఉంటుంది. ఎన్జీలోనే మన చెస్ట్ ఫీల్డ్ లో పెడుతున్నాం అది. ఓకే, సో వర్క్షాప్ ఎవరైనా రావచ్చు, ఏజ్ లిమిట్ అయితే పెద్ద ఏం పెట్టలేదు. ఓకే, సో కాంపిటీషన్ విల్ బి ఆన్ 28th దిస్ మంత్. ఓకే, ఇలా ఉంటుంది. సో వన్స్ ఆ రోజుగా ఆ రోజు బాగా ఎవరైతే పర్ఫామ్ చేస్తారో ది బెస్ట్ చేత నేను పిక్ చేసుకుని వాళ్ళతో నేను రికార్డింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ చిన్నపిల్లలతో కూడా టేక్ చేస్తున్నాను, ఒక 8-10 పీపుల్ అనమాట. సో వాళ్ళు అండ్ వన్ అడల్ట్ సింగర్ లీడ్, ఫిమేల్ లీడ్, మేల్ కూడా కావాలి. సో ఎవరైతే ఆ రోజు బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళతో రికార్డ్ చేస్తాను. హలో, యా ఇవాళ పీపించండి నాకు కొంచెం, ఇవాళ బాయ్స్ కొంచెం సెట్ చేసి. నేను ఆల్రెడీ మేల్ ఇక్కడ మనోజ్ అని యాంకర్ చెప్పారు ఇప్పుడు నాకు, ఫిక్స్ అయిన కానీ ఆయన డేట్ లేదు. డేట్ లేదు, డేట్ డేట్ మేనేజర్, మన మేనేజర్ మేనేజర్ మాట్లాడుతున్నా, ఏ డేట్ ఉందని చెప్పు, సాంగ్స్ చాలా చక్కగా పాడతారని చెప్పు. మనోజ్ కి హారిస్ గారి రికార్డింగ్ ఉంది, అది నేను అది ఇంపార్టెంట్ కదా నాకు. ఈ రోజు ఇంకా అందరం ఎక్కర్లేదండి. థ్యాంక్ యూ అండి. లైక్ 28th కాంపిటీషన్స్ ఉన్నాయండి, సో ప్లీజ్ కమ్ టు చెస్టర్ఫీల్డ్ న్యూజర్సీ. అండ్ మన మున్నా కాశీ గారు మిమ్మల్ని ఐ మీన్ లైక్ మీరు పాడిన విధానాన్ని చూసి తను సెలెక్ట్ చేసుకుంటారు. మీరు కానీ చక్కగా పాడితే లైక్ యూ విల్ బి నెక్స్ట్ సింగర్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. టాలీవుడ్ కూడా కాదు, అంటే నాది నా పేరు టైప్ చేస్తే యూట్యూబ్ లో గూగుల్ లో అన్నిట్లో ఉంటుంది ఇన్ఫో ఉంటుంది కదా ఇంటర్నెట్. మీరు గూగుల్ లో మున్నా కాశీ గారు అని టైప్ చేస్తే యూ విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. అలాగే సార్, ఈ కాంపిటీషన్స్ కి ఎవరైనా కాంటాక్ట్ పర్సన్ లైక్ కాంటాక్ట్ అవ్వాలంటే ప్రసూన కడివేటి గారు అండ్ పద్మ పేదపూడి గారు 6095004218. ఓకే, 6095004218. ఓకే, నంబర్ కాల్ చేసి మీరు రావచ్చు. ఓకే, వెరీ నైస్ మున్నకాశీ గారు. అలాగే నీహా, స్పీక్ ఫ్యూ వర్డ్స్ విత్ అవర్ ఆడియన్స్. అంటే ఫ్యూ వర్డ్స్ కదా, నాకు జస్ట్ ఒక మన వన్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. మీరు ఇంత చేసి మీకు ఇంత వాయిస్ లైక్ ఇలా రావడానికి లైక్ మీకు మీకు మీ వెనకొని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, మీ గురువు ఎవరు? My mom, honestly. My mom inspired me to do Naata Idol in the first place. I think I said this last time, but she has been telling me to sing, and it's inspired me to do it. Otherwise, I would just sit back and not do it, but she has inspired me to sing all the time. My parents have always supported me, and my sisters always praise me too, and I am very thankful for my parents and my family, and all the Chesterfield community, and everyone who has been supporting me from the first day. Influence Shailio, Naiha. Also. Okay, and Sai Kiran, closing note, Mira, like, mimmalni inspire chesina singer evaru, and music director evaru? మిమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంది. వెరీ గ్రేట్ సింగర్ అండి. ఓకే, సో యా, మై మమ్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ సింగర్. సో నాకు ఏదో కొంచెం తన జీన్స్ లో కొంచెం వచ్చినట్టున్నాయి. ఓకే, మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఐలైక్ ఇళయరాజు. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. సో మనోజ్ గారు, హౌ ఆర్ యు ఫీలింగ్ టుడే? అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ లైక్ ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ముందు కూర్చున్నాను, లైక్ గుడ్ సింగర్స్ ముందు కూర్చున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ప్రశాంత్. ఐ నో ద షో ఈజ్ యువర్స్, బట్ మోస్ట్లీ నేను అందుకే నేను నీ పర్మిషన్తోనే కొంచెం కొంచెంగా మాట్లాడాను, బట్ నేను కొంచెమే మాట్లాడాను అనే అనుకుంటున్నాను. ఓకే దెన్, మూవ్ ఆన్ టు యూ. సో నువ్వు క్లోజింగ్ నోట్స్ ఇచ్చేసి అందరం లంచ్కి వెళ్ళిపోతాం. ఓకే, థ్యాంక్స్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ కో హోస్టింగ్ విత్ మీ. అలాగే మున్నా కాశీ గారు, నీహా, సాయి, ఇక్కడికి వచ్చి మీ బిజీ షెడ్యూల్లోంచి టైం తీసి ఇక్కడికి వచ్చి మీ అద్భుతమైన పాటలతో మమ్మల్ని అందరినీ బాగా అలరించారు. అలాగే మీ ఫ్యూచర్ ఎండీవర్స్ అన్ని సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. అలాగే మున్నా కాశీ గారు, మీరు ఏ ప్రాజెక్ట్స్ అయితే చేపడుతున్నారో అవన్నీ సక్సెస్ కావాలి అని మనసారా కోరుకుంటున్నాము.
ఈరోజు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాగే చూస్తూ ఉండండి మన టీవీ, మన మాట, మన పాట. వచ్చే వారం ఇంకొక అద్భుతమైన గెస్ట్తో మేము ముందు ఉంటాము. అంటిల్ దెన్, దిస్ ఇస్ యువర్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ మనోజ్ ఆల్సో సైనింగ్ ఆఫ్. బాయ్.